వేసింది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీలో వారు చేరాలని మొట్టమొదటి చాలా ప్రయత్నాలు కొనసాగించినాం. మన మిత్రులు నా పక్కన ఉంటున్న మిత్రులు అందరూ మేము అందరూ కలిసినాం. అప్పుడు కృష్ణంరాజు గారి యొక్క వ్యక్తిత్వం, ఆయన ప్రేమ, ఆయన స్నేహాన్ని మేము ఎప్పుడు మర్చిపోలేం. కృష్ణంరాజు గారు వారు లెబర్ స్టార్ అనే కూడా ఒక రెబల్ స్టార్ అనేది అందరు పిలుచుకున్నారు సినీ ఫీల్డ్లో. ఆయన రియల్ హీరో మిత్రత్వంలో కానివ్వండి, బంధువులలో కానివ్వండి, ఆయన యొక్క సహచర్యం కార్యకర్తలకు, ఆ నియోజకవర్గ ప్రజలకు వాళ్ళందరూ కూడా మర్చిపోలేరు. నేను అధ్యక్షునిగా ఉన్నప్పుడు కాకినాడ నుంచి వారు నిలబడాలని ఉండేవారికి ఎన్నికల్లో, కానీ కొంత పరిస్థితులు అనుకూలంగా లేకపోతే వారిని మార్చాల్సి వచ్చింది. అప్పుడు కాకినాడ నుంచి కానీ చాలామంది కార్యకర్తలు, లీడర్లు అందరూ కూడా కొంతమంది అయితే కాల్చుకున్నారు కిరోసిన్ పోసుకొని వారు కాకినాడ నుంచి నిలబడాలి. కానీ కృష్ణమరాజు గారు తొనకకుండా వెనకకుండా ఎంతమంది ఏమన్నా కూడా వాళ్ళకు సమాధానం చిరునవ్వుగానే ఉండింది. అది నా జీవితంలో నేను మర్చిపోలేను. అది మొదటి సంఘటన. రెండవది, కరీంనగర్ జిల్లాలో వాళ్ళు క్యాంపెయిన్ చేస్తున్నప్పుడు ఒక ఎమ్మెల్యే అభ్యర్థిని మేము నిలబెట్టాం, దాములు వెంకటరమణారెడ్డిని. ఆనాడు పెద్ద ఒక డైస్ పెడితే జనాలు బాగా ఉన్నారు కాబట్టి డైస్ కూలిపోయింది. ఇది ఏదో అపశకనం అనేటువంటి ఆలోచన అందరూ పెద్దలు చేయడం జరిగింది. తెల్లవారి కాన్స్టిట్యూన్సీ నియోజకవర్గంలో అన్ని గ్రామాలు తిరగవద్దని ఆనాడే పోలీసు వాళ్ళు మాకు ఇన్ఫార్మ్ చేస్తున్నారు. ఒక మందు పాత్రను వాళ్ళు నిర్వీర్యం చేస్తున్నాం కాబట్టి ప్రమాదం ఉంది, మీరు పోవద్దని. అయితే కృష్ణంరాజు గారు అన్న మాటలు ఏమిటంటే, మనకేమిటండి అపశకనం అనేది ఉండదు, భారతీయ జనతా పార్టీకి అన్ని శుభశకునాలే, మనం మన కార్యకర్తలకు మాట ఇచ్చినప్పుడు మనం పోవాలని చాలా ధైర్యంగా అందరికీ ఉత్సాహాన్ని కల్పించినారు. మనం మేమందరం కలిసి పోవడం జరిగింది. ఇదొకటి మర్చిపోలేని సంఘటన. ఈనాడు వారిని కోల్పోయినాము. వారి కుటుంబ సభ్యులకు, ముఖ్యంగా సతీమణికి అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి సంతాపాన్ని తెలియదు. ఎంతో స్నేహంతో ఒరే ఒరే అని చెప్పి నన్ను పిలిచేంత చనువున్న మంచి వ్యక్తి, వయసులో ఎంత పెద్దవారైనా కూడా స్నేహంగానే ఉండేవాళ్ళం. ఆయన నేను చాలా రోజుల తర్వాత ఢిల్లీ నుంచి వారిని హాస్పిటల్లో చూద్దామని చెప్పి నేను రావటం, ఈ రకంగా వారిని నేను చూడవలసి రావటం చాలా దురదృష్టం. ఏదైనా ఆయన మరి ఏ భగవంతుడి సంకల్పం, ఆయన ఆఖరి చూపు నాకు దక్కింది. వారికి ఆత్మశాంతి కలగాలని వారి శ్రీమతి గారికి, కుమార్తెలకు, కుమారులతో సమానమైన సూర్యరాజు గారి కుమారులకు, ప్రబోధన్ ప్రభాస్ వారందరికీ నా హార్ట్ఫెల్ట్ కండోలెన్సెస్. మరొకసారి కృష్ణరాజు గారి ఆత్మ శాంతించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం.